Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుపై జగన్ సరికొత్త ఆస్త్రం. 80 ఏళ్ల వయసు ఉన్న పోలవరం ఎప్పటికీ పూర్తవుతుంది అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే పోలవరం విషయంలో జరుగుతున్న జాప్యం అలాంటిది. పోలవరం బ్రిటిష్ వారి హయాంలో పుట్టిన ఆలోచన. దేశానికి స్వాతంత్ర్యం లభించి 80 ఏళ్లు దగ్గర పడుతున్నా ఇంకా పూర్తి కాని కలల ప్రాజెక్టుగా ఉంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో పాలకులు ఎవరు ఉన్నా విపక్షాలు దానిని ఆసరాగా చేసుకుని విమర్శలు చేస్తూ ఉంటాయి. పోలవరం ప్రాజెక్టు విషయంలో డిజైన్లు మార్చేస్తున్నారని, ఎత్తు తగ్గిస్తున్నారని గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం మీద అప్పటి ప్రతిపక్షం టీడీపీ విమర్శలు చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ ఛాన్స్ వైసీపీ తీసుకుంటోంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తుని తగ్గిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. దాంతో దీని మీద ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైసీపీ ఘాటుగా రియాక్ట్ అయింది. వైసీపీ అధినేత జగన్ అయితే ఏకంగా ట్విట్టర్ ద్వారానే చంద్రబాబుతో పోలవరం మీద యుద్ధం ప్రకటించేశారు. పోలవరం ఎత్తు విషయంలో తగ్గించేస్తున్నారని, అయినా చంద్రబాబు స్పందించడం లేదని వైసీపీ అధినేత ప్రశ్నించారు. రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత కీలకమైన పోలవరం ఎత్తు తగ్గింపు విషయంలో ఎందుకు చేతులు ఎత్తేస్తున్నారని జగన్ సూటిగానే ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్ గరిష్ట ఎత్తు 45.72 మీటర్లకే సవరించిన అంచనాలకు ఒప్పించాలని అంటూ ఆయన లేటెస్ట్గా డిమాండ్ చేశారు. వాస్తవానికి చూస్తే పోలవరం గరిష్ట ఎత్తు 45.72 మీటర్లుగా డిజైన్ చేశారు. అయితే దానిని 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ ఎత్తుని తగ్గించేస్తున్నారు అని వైసీపీ ఆరోపిస్తోంది. దీనివల్ల ఏకంగా 194.6 టీఎంసీలు ఉండాల్సిన నీటి నిల్వ 115 టీఎంసీలకే పడిపోతుందని నిపుణులు కూడా చెబుతున్నారు. దీంతో పోలవరం నుంచి సాగునీరు, తాగునీరు కూడా సామర్థ్యం తగ్గిపోయి చాలా జిల్లాలకు నష్టం వస్తుందని అంటున్నారు. ఇక గోదావరికి భారీ ఎత్తున వరద వస్తే తప్ప కుడి ఎడమ కాలువలకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయలేని పరిస్థితి కూడా ఈ ఎత్తు తగ్గింపు వల్ల వస్తుందని అంటున్నారు. అంతేకాదు, ఏకంగా గోదావరి డెల్టా ప్రాంతంలో పంటలకు పక్కాగా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. పోలవరం కట్టామంటే కట్టామని చెప్పుకోవడం తప్పించి బహుళార్థిక సాధక ప్రాజెక్టుకి న్యాయం జరగదని అంటున్నారు. అయితే దీని మీద వైసీపీ మాత్రం టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది. రాష్ట్రానికి జీవనాడి పోలవరం విషయంలో చంద్రబాబు నష్టం చేస్తున్నారని వైసీపీ అధినేత జగన్ విమర్శలు సంధించారు. గతంలో స్పిల్వేను పూర్తి చేయకుండా కాపర డ్యాంలు మొదలుపెట్టారు. వీటిని పూర్తి చేయకుండానే ఖాళీలు వదిలేసి డయాఫ్రమ్ వాల్ కట్టారని ఆరోపించారు. ఇక చూస్తే కనుక వైసీపీ హయాంలో స్పిల్వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, దిగువ కాపర డ్యాం ఇలా కీలకమైన పనులన్నీ పూర్తి చేశామని ఆయన చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొట్టుకుపోయిన డయాఫ్రమ్ వాల్ను పూర్తి చేసి ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ను కట్టడంతో పాటు మిగిలిన నిర్వాసితులకు R&R ప్యాకేజీని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే అధికారంలోకి రాగానే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడానికి సరే అనడం ఏంటి అని ఆయన విమర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని పోలవరం ప్రాజెక్టు గరిష్ట ఎత్తు 45.72 మీటర్లకే సవరించిన అంచనాలకు ఒప్పించి నిర్వాసితులందరికీ న్యాయం చేసి పూర్తి చేయండి కోరారు. మరోవైపు చూస్తే చంద్రబాబు నాయుడుపై వైసీపీ సీనియర్ నాయకుడు రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎంగా మారిందంటూ విమర్శించారు. అధికారంలోకి రావడమే ఆలస్యంగా పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించి రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే దీని మీద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు కౌంటర్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు కుదించిన ఘనత గత వైసీపీ ప్రభుత్వానిదే అని హాట్ కామెంట్స్ చేశారు. అంతేకాదు 2022 జనవరిలో పోలవరం ప్రాజెక్టు ఫేజ్ 2-3 అంటూ 41.15 మీటర్ల ఎత్తును ప్రతిపాదిస్తూ అప్పటి స్పెషల్ సిఎస్ పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓకు లేఖ రాశారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ఒకే ఫేజ్గా పోలవరం పూర్తి చేస్తుందని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు గోదావరి ట్రిబ్యునల్ అనుమతించిన మేరకు 150 అడుగుల మేర నీటిని నిల్వ చేసే విధంగా 45.72 మీటర్ల ఎత్తున ప్రాజెక్టు నిర్మాణానికి 55,545 కోట్లకు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ 55,545 కోట్లకు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదాన్ని కూడా పొందాయని అన్నారు. అంతేకాదు ఈ విషయంలో వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. ఇంతకీ పోలవరం విషయంలో ఎవరి వాదన కరెక్ట్, అసలు ఏం జరుగుతోంది అన్నదే చర్చగా ఉంది.